హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్య చంద్రిక. ఈ మండే ఎండల్లో చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే అందరూ చల్ల చల్లగా కూల్ కూల్గా ఇష్టంగా తినేది ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ బయట మనం ఎన్నో రకాలుగా కొనుక్కుంటూ ఉంటాం కదా, మరి ఈరోజు ఇంట్లో నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. అది కూడా మ్యాంగో ఐస్ క్రీమ్, రియల్ మ్యాంగో పల్ప్తో ఐస్ క్రీమ్ చేసి చూపిస్తున్నాను. ఎంతో టేస్టీగా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసానంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మ్యాంగో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయడానికి నేను ముందుగానే మ్యాంగో పల్ప్ తీసి పెట్టుకున్నాను. బాగా పండిన మామిడి పళ్ళు తీసుకొని ఆ పల్ప్ అంతా కూడా మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా వేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెడుతున్నాను. మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈరోజు నేను విప్పింగ్ క్రీమ్ని అయితే యూజ్ చేస్తున్నాను. కేక్స్ కోసం యూజ్ చేస్తాం కదా టాపింగ్ కోసం, ఆ క్రీమ్నే తీసుకున్నాను. ఇది 1 లీటర్ ప్యాకెట్ వచ్చేసి 200 రూపీస్. చూడండి 200 రూపీస్ ఉంది ఇక్కడ. న్యూ స్టార్ విప్ కంపెనీ, ఇది న్యూ స్టార్ విప్ కంపెనీ క్రీమ్ని నేను తీసుకున్నాను. చూసారా విప్పింగ్ టాపింగ్ అని ఉంది, విప్ టాపింగ్ ఉంది కదా. ఇది కేక్స్ కోసం యూజ్ చేసేదన్నమాట. ఇది బేకరీ వాళ్ళు ఇదే యూజ్ చేస్తారు. నేను కూడా బేకరీ నుంచే తెప్పించుకున్నాను. మీరు ఏ కంపెనీ విప్పింగ్ క్రీమ్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విప్పింగ్ క్రీమ్ ఓన్లీ కేక్స్కే కాకుండా కప్ కేక్స్కి, ఐస్ క్రీమ్స్కి, కుల్ఫీల్కి, ఇంకా ఫ్రూట్ సాలడ్స్కి, ఇంకా రకరకాల డిజర్ట్స్ ఏవైనా కూడా మనకి ఇష్టమైన డిజర్ట్స్ ఈ క్రీమ్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. లాస్ట్ టైం ఇంట్లోనే కలెక్ట్ చేసుకున్న పాల మెగడతో ఐస్ క్రీమ్ చేసి చూపించాను కదా, అందుకే ఈరోజు ఇంకొక రెసిపీ విప్పింగ్ క్రీమ్తో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ ప్యాకెట్ అయితే మనం ఓపెన్ చేసేసుకున్నాం కదా, అది బౌల్లోకి వేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ ఎంత తీసుకోవాలి, మ్యాంగో పల్ప్ ఎంత తీసుకోవాలి కూడా క్వాంటిటీతో సహా మీకు చెప్తాను. చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ విప్పింగ్ క్రీమ్ని బౌల్లో వేసుకుంటున్నాను. ప్రస్తుతానికైతే నాకు పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి నేను 2 కప్స్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ని తీసుకుంటున్నాను. 1 కప్ ఫ్రూట్ పల్ప్కి 2 కప్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 1:1 రేషియోలో కూడా తీసుకోవచ్చు. అంటే 1 కప్పు ఫ్రూట్ పల్ప్కి 1 కప్పు విప్పింగ్ క్రీమ్ కూడా తీసుకున్నారంటే మీకు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే ప్రస్తుతానికి నా ఇంట్లో జనం ఎక్కువ ఉన్నారు కనుక నేను ఎక్కువగా తీసుకుంటున్నాను. మరి ఈ క్రీమ్ అంతా కూడా మనం బౌల్లో వేసేసుకుంటున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం విప్ చేసేసుకోవాలన్నమాట. క్రీమ్ని బౌల్లోకి తీసేసుకున్నాను కదా, ఇప్పుడు ఎలా విప్ చేసుకోవాలో చెప్తాను. మీ ఇంట్లో ఇలాంటి హ్యాండ్ బీటర్ ఉన్నా సరే మీరు ఈ క్రీమ్ని విప్ చేసుకోవచ్చు. చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అందుకే ఫాస్ట్గా అయిపోవడానికి నేను ఇక్కడ ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్లెండర్ని యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఈ హ్యాండ్ బ్లెండర్తో మనకి పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నేను హై స్పీడ్లో పెట్టుకొని ఈ క్రీమ్ని అంతా విప్ చేసేసుకుంటాను. హ్యాండ్ బ్లెండర్ని హై స్పీడ్లోకి అడ్జస్ట్ చేసుకొని నేను ఇక్కడ క్రీమ్ని విప్ చేసుకుంటున్నాను. ఎంత క్వాంటిటీ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నామో మీరు చూసారు కదా, ఆ క్రీమ్ మనకి ఇక్కడ డబల్ క్వాంటిటీ అవుతుందన్నమాట. మనం తీసుకున్న క్రీమ్ కన్నా కూడా డబల్ క్వాంటిటీ అవుతుంది. అప్పటి వరకు మనం విప్ చేసుకోవాలి. అలానే స్టిఫ్గా కూడా అవుతుందన్నమాట. నేను మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది. మనం క్రీమ్ తీసుకున్నప్పుడు క్రీమ్ లిక్విడ్గా ఉంది కదా, చూడండి ఇలా విప్ చేస్తూ ఉంటే ఆ లిక్విడ్ అంతా కూడా చిక్కగా అయిపోతుంది. ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీకి అది మారిపోతుంది. అలానే మనం తీసుకున్న క్వాంటిటీ కన్నా కూడా డబల్ అయిపోతుంది. బ్లెండర్ని అయితే నేను ఆఫ్ చేసేసాను. చూడండి మనకి క్రీమ్ స్టిఫ్గా వచ్చింది కదా. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం విప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ను కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి మనం స్లోగా విప్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మ్యాంగో పల్ప్ అంతా కూడా నేను క్రీమ్లోకి వేసేసుకుంటున్నాను అన్నమాట. మనకి ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే ఆ ఫ్లేవర్ ఫ్రూట్ని కానీ లేదంటే స్క్వాషెస్ దొరుకుతాయి కదా, ఆ స్క్వాషెస్, క్రషెస్ దొరుకుతాయి కదా, ఆ క్రషెస్, ఫ్రూట్ క్రషెస్ అవి తెచ్చుకొని ఇలా విప్పింగ్ క్రీమ్ తెచ్చుకొని చక్కగా అవంతా యాడ్ చేసుకొని మనం చేసుకున్నామంటే మనకి కావాల్సిన ఫ్లేవర్లో
ఐస్ క్రీమ్ని మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, మ్యాంగో పల్ప్ని వేసుకొని స్లోగా నేను ఇక్కడ విప్ చేస్తున్నాను. మనకి ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూసారా, చక్కగా స్టిఫ్గా వచ్చేసింది క్రీమ్ అంతా కూడా. ఇప్పుడు ఈ క్రీమ్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ క్రీమ్ చూస్తుంటేనే చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంది కదా, తినాలనిపించేస్తుంది. అందుకే నేను నైట్ టైం ఈ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా కనుక మనం డే టైం ప్రిపేర్ చేసి పెట్టామా, పిల్లలు ఏమైనా ఆగుతారా, ఎప్పుడవుతుంది అని నా మైండ్ అయితే తినేస్తారు. అందుకే నైట్ టైం ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకోండి, అది నైట్ అంతా కూడా చక్కగా ఫ్రీజ్ అయిపోయి ఐస్ క్రీమ్ లాగా ప్రిపేర్ అయిపోతుంది. అందుకే నేను ఇక్కడ నైట్ టైం ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు ఈ క్రీమ్ అంతా కూడా బౌల్లోకి వేసేసుకుంటున్నా. క్రీమ్ అంతా బౌల్లోకి వేసేసుకున్నాను కదా, ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు మార్నింగ్ మీకు చూపిస్తా ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో. చూడండి, నెక్స్ట్ డే ఐస్ క్రీమ్ బౌల్ని అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను. మనకి ఐస్ క్రీమ్ కూడా మంచిగా సెట్ అయిపోయింది. చూసారా, మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ ఎప్పుడెప్పుడు పెడతానని వెయిట్ చేస్తున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఈ ఐస్ క్రీమ్ని సర్వ్ చేసేద్దాం. ఎంతో టేస్టీగా క్రీమీ క్రీమీగా అందరినీ నోరూరించే ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా అంటే మామూలు ఈజీ కదండి, చాలా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు చూసారు కదా. మరి నెక్స్ట్ టైం మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మరి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఐస్ క్రీమ్ని అయితే నేను మా పిల్లలు ఎంజాయ్ చేసేస్తాం. ఈ ఎండలకి మీరు కూడా హోమ్మేడ్ ఐస్ క్రీమ్స్ని ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. మళ్ళా నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి. టేక్ కేర్, బాయ్ బాయ్.